మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కత్తెర్ల గ్రామంలో గత 8 సంవత్సరాలుగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలను అక్కడ ఉన్న 20 మంది గిరిజన విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రైవేటు విద్యా వాలంటరీ మాట్లాడి పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినవ ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్న భోజన చపాతి గుడ్డుతో పాటు అరటి పండ్లు ఇస్తున్నామని అభినవ సంతోష్ కుమార్ తెలిపారు. విద్యా వాలంటీర్ గౌరవ వేతనం ఇవ్వడం కోసం ఎంపీటీసీ బుగ్గా ఆలయం చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, బోయపల్లి ఉప సర్పంచ్ రౌతు వెంకటేశం, ద్వారకా సర్పంచ్ మాసాడి శారదా సత్తయ్య, బోయపల్లి ఉపాధ్యాయులు ముందుకు వచ్చారని పాఠశాల విద్యార్థుల కోసం నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, వారికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సమకూర్చుతున్నట్లు సంతోష్ కుమార్ తెలిపారు. విద్యార్థుల భోజనం కొరకు రోజు వారికి 500 ఖర్చు అవుతుందని, సహాయం చేసే దాతలు ఎవరైనా ఉంటే 9445542344 నంబర్కు తెలపాలని కోరారు. ఈరోజు తాండూరు మండలంలోని కత్తెర్ల గ్రామ పంచాయతీ, ద్వారకాపూర్ గ్రామ పంచాయతీ కత్తెర్లలో ఈరోజు స్కూలు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మిడ్ డే మీల్స్ ఈరోజు అభినవ సంతోష్, అభినవ స్వచ్ఛంద సంస్థ సంతోష్ కుమార్ ఈరోజు ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు పిల్లలకు 20 మెంబర్స్, ప్రతిరోజు 20 మెంబర్స్ ఇక్కడ చపాతి, కర్రీ, భోజనము, మళ్ళీ ఎగ్, ప్రతిరోజు ఎగ్, 2 డేస్కి ఒకసారి బనానా పిల్లలకు ఇక్కడ వంట చేసి ఒక వంట మనిషిని కూడా మాట్లాడడం జరిగింది. అమ్మాయికి నెలకు 2000 ఇస్తూ ప్రతిరోజు ఇక్కడ స్కూలు ఎప్పటి వరకు అయితే ఇక్కడ మనకు అకాడమీ స్టార్ట్ అవుతుందో అప్పటి వరకు భోజనం పెట్టడానికి ముందున్నారు బాబు.